రాజ్యాంగ రక్షణ మహా ర్యాలీని విజయవంతం చేసేందుకు సన్నాహకంగా అన్ని కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని జిల్లా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు సముద్రాల అజయ్ అన్నారు కరీంనగర్లోని అంబేద్కర్ యువజన సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జూన్ పదకొండవ తేదీన తలపెట్టిన రాజ్యాంగ రక్షణ మహా ర్యాలీని విజయవంతం చేయనున్నామని చెప్పారు ఇందుకుగాను మే పంతొమ్మిదవ తేదీన కుల సంఘాలు బీసీ సంఘాలను కలుపుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను దేశ ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఇట్టి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతం హాజరుకానున్నారని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు సుమారు యాభై వేల మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నామని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు సముద్రాల అజయ్ రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ అంబేద్కర్ యువజన సంఘ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున నగరంలోని మైత్రి హోటల్లో అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని అంబేద్కర్ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం జూన్ పదకొండవ తారీఖున జరగబోయేటువంటి భారత రాజ్యాంగ రక్షణ మహా ర్యాలీ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల బీసీ సంఘాల నాయకులను కలుపుకొని ఐక్యంగా పెద్ద ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో మరి యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపైన మరి వారి వ్యక్తిగత ఎజెండాలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఈ యొక్క దేశ ప్రజలపైన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది రాజ్యాంగము దాని రక్షణ రక్షించుకోవడం కొరకని మరి పెద్ద ఎత్తున జూన్ పదకొండు నాడు పెద్ద ర్యాలీ తీయబోతున్నాం సబ్జెక్ట్ ముఖ్యంగా మరి దేశ ప్రజలందరూ రాజ్యాంగానికి లోబడి జీవిస్తున్నారు కాబట్టి మరి రాజ్యాంగాన్నే తూట్లు పొడుస్తాము అనేటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి మరి ముందస్తుగా మరి అందరూ దేశ ప్రజలందరూ ఈ కులము ఆ కులం కాకుండా అన్ని కులాలు రెడ్డి కులాలు బీసీ కులాలు ఎస్సీ కులాలు అందరం కలిసి పెద్ద ఎత్తున రక్షించుకోవడం కొరకే ర్యాలీ నిర్వహిస్తున్నాము